తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గౌరవ కేసీఆర్ గారు గతంలో మస్మాది ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి, ఎన్నో ప్రభుత్వాలు చూసినాం, మంత్రులు వచ్చిండ్రు, ఎమ్మెల్యేలు వచ్చిన అందరూ వేరు, కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినాక, అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కేసీఆర్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆడబిడ్డ పెళ్లి కాడ కష్టం ఉంటది. ఆ కష్టాన్ని జర వంచుకుంటా, ఒక మేనమామ లెక్క నేను కూడా జర సీనియర్ వాళ్ళలో ఉంటా అని 50,000తో ఈ పథకం మొదలుపెట్టింది. కానీ 50,000 అంటే జర తక్కువైతుంది, చేయి తిరిగిన తర్వాత 1,00,000 చేసింది. ఒకటే కండిషన్ పెట్టినాం మనం దాంట్లో. ఏం కండిషన్ పెట్టినామంటే చిన్నపిల్లలకు పెళ్లి చేస్తే ఆరోగ్యవంతమైన పిల్లలు ఉంటారు కాబట్టి 18 సంవత్సరాలు నిండిన అమ్మాయికి పెళ్లి చేయాలి. మన కండిషన్ అదే. మన గౌరవ కేసీఆర్ గారు ఏమన్నారంటే చిన్న చిన్న పిల్లలకు పెళ్లి చేస్తే ఆరోగ్యవంతమైన పిల్లలు ఉంటారు. మన సంపద ఏంటి? మన భవిష్యత్ సంపద, మానవ సంపద మన పిల్లలు. మన భవిష్యత్ అంతా మంచిగా ఉండాలంటే పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. మరి అలాంటి ఆరోగ్యవంతమైన పిల్లలు ఉంటారంటే 18 సంవత్సరాలు నిండిన అమ్మాయికి పెళ్లి చేయాలి, అట్లయితే అర్హత వస్తుందని చెప్పేసి ఆ కండిషన్ పెట్టింది. అంతకుముందు నేను 2014 ఈ పథకం పెట్టినప్పుడు సంతకం పెట్టి ఎమ్మెల్యే సంతకం పెట్టాలా, పెడితే చాలా మంది అక్క 1 నెల తక్కువ, అక్క 2 నెలలు తక్కువ ఉండే, 18 ఏళ్ళకి అక్క 3 నెలలు తక్కువ ఉండేది నేను వచ్చినోను. రాదు బిడ్డ, ఆన్లైన్ తీసుకోదు. ఒకటే కండిషన్ పెట్టినాం మనం, 18 ఏళ్ళు చేస్తేనే ఈ పథకం వస్తుందని చెప్పినామని. అప్పుడు ఊరికే నచ్చ చెప్పాల్సి వచ్చు, ఇప్పుడు అవసరం లేదు. బిడ్డగా కళ్ళు మూసుకొని సంతకం పెడుతుంది అది, ఎందుకంటే అంతా చూసుకొని పెట్టుకుంటున్నాను. ఆ నిన్నడితే నా బిడ్డకు 18 ఏళ్ళు నిండినాయి, ఆ కేసీఆర్ పథకం వస్తుంది, 1,00,000 వస్తాయని చెప్పి ఇప్పుడు నిజంగా ఒక్కరు కూడా 18 ఏళ్ళ లోపల పెళ్లి చేస్తలేదు. ఆ పథకం ద్వారా మనకు ఒక లబ్ధి కూడా జరిగింది. పిల్లలు చదివించుకుంటున్నాం, ఆడపిల్లలు చదివించుకుంటున్నాం, 18 ఏళ్ళ దాకా పెళ్లి చేస్తున్నాం. కాబట్టి 2 విధాల లాభం జరిగింది. ఒకటి 1,00,000 వస్తున్నాయి, ఒకటి మనకు అమ్మాయికి 18 ఏళ్ళు నిండినాక, అబ్బాయికి 21 సంవత్సరాలు నిండినాక పెళ్లి చేయడం అనేది పథకం ద్వారా 2 లాభాలు మనం జరుగుతా ఉన్నాయి.